देश सांस्कृति की पट्टकोमल कलू भावितर को अमल्ए बोल मल्ल यादव सूर्यापेट जिला कोदाड पटण स्थाक पब्ली क्लब आवरण कलाभारति सांस्कृति समैक्य आध्र्यन दी सत्यनारायण गौड़ ज्ञापकर्धम आये कुमार अपारो गौड सौजन्यर्पट्ट स्वरलहरी संगीत कार्यक्रम में एमएलए बोल्लम मल्ल यादव मुख्य अतिथि पागर ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే శక్తి కవులు గాయకులకే ఉందన్నారు. ఒక పుస్తకంలోని సారాంశాన్ని ఒక కవి 10 15 వాక్యాల్లో రాయగా గాయకుడు 5 నిమిషాల్లో పాడి కళ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కవులు కళాకారులను తప్పక గుర్తిస్తుందన్నారు. తన వంతుగా కళాకారులను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వరులు, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి బాబు, ట్రూప్ మేనేజర్ కళాకారులు తిరుమలగిరి రాధాకృష్ణ, క్లబ్ సెక్రటరీ విద్యాసాగర్ రెడ్డి, మొనగాల టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తోగరు రమేష్, డాక్టర్ బ్రహ్మం కళాకారులు పాల్గొన్నారు. కళాకారులు వెంకటేశ్వరరావు గారికి, రమేష్ గారికి, విద్యాసాగర్ రెడ్డి గారికి, బ్రహ్మ అదే రకంగా వేదిక మీద ఉన్న కళాకారులకి, ఇక్కడికి వచ్చేసిన కళాభిమానులకి పుస్తకంగా రూపొందించి కళ్ళకు పెట్టినట్టు చూపిస్తే 2-2.5 గంటలలో ఒక సినిమాదారునో కళాదారునో ఒక కవి ఆ జీవితాన్ని రంగరించినట్టు 2.5 గంటలలో కుదించి కళ్ళకు కట్టొచ్చినట్టు చెప్పగలిగితే 10 నుంచి 15 వాక్యాలలోనో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనో ఒక పాట రూపంలో జీవితాన్ని రంగరించి చూపించగలిగిన అవకాశం ఒక కవికి, అది పాడి 10 మందిని ఆకట్టుకోగలిగిన అదృష్టం ఒక కళాకారుడికి, గాయకుడికి మాత్రమే ఉంటుంది. అటువంటి గాయకుడిని మరి ఈరోజు వాళ్ళకున్న చాకచక్యాన్ని కానీ అనుభవాన్ని కానీ నైపుణ్యాలను వచ్చిన కళాభిమానులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అతను ఒక చిన్న కిరాణా షాప్ పెట్టి మా నాన్నగారికి ముగ్గురు మేము కొడుకులము, ఒక అమ్మాయి. ఆయన ఒక చిన్న కిరాణా షాప్ తోటే మమ్మల్ని అందరినీ చదివిపించాడు. కాకపోతే ఏంటంటే నాకు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆ చిన్నప్పటి నుంచి బాగా ఆడేవాడిని. దానివల్ల చదువు టెన్త్ ఫెయిల్ అయ్యాను. నేను టెన్త్ ఫెయిల్ అయ్యి అక్కడి నుంచి ఒక 1 ఇయర్ రోడ్డు మీద బేవర్స్గా తిరిగేసి తర్వాత ఇక లాభం లేదు, ఇక్కడ ఎన్ని రోజులు నా బతికి ఇదే అని చెప్పి ఒక సూర్యాపేట వెళ్ళి ఒక చిన్న పంచర్ షాప్లో పనిచేసి అక్కడి నుంచి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ వర్క్ నేర్చుకొని తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక పంచర్ షాప్ పెట్టాను. తర్వాత అక్కడి నుంచి టైర్ రిటైరింగ్ కంపెనీ పెట్టాను. ఒక 3 ఇయర్స్ కష్టపడి అక్కడి నుంచి అది టైర్ రిటైరింగ్ కంపెనీలో టైర్ క్రెడిట్ ఇచ్చి లాస్ అయిపోయాను. అప్పట్లో ఎప్పుడంటే దగ్గర 96లో హైదరాబాద్లో 96-98లో హైదరాబాద్లో ఒక అప్పట్లోనే క్రెడిట్ ఒక 5 లక్షలు ఇచ్చి లాస్ అయ్యాను. నేను సంపాదించిన 5 లక్షలు పోయి ఉంటా 5 లక్షలు అప్పయింది. ఇక అప్పుడు నా పరిస్థితిలో వేరే వాడు ఉంటే చనిపోయే పరిస్థితి, చే మనం ఇదేంద్రా నాయన ఇది కాకపోతే ఇంకోటి ఇంకా కష్టపడి బతకగలుగుతాము అని చెప్పేసి మళ్ళీ వేరే క్రషర్ బెల్ట్ కన్వేర్ బెల్ట్ బిజినెస్లోకి నేను వచ్చి వెల్ సెటిల్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం నన్ను కన్నా మా నాన్నగారే. అది ఆయన జన్మ ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం నేను తీసుకోలేను. ఆయన మా కోసం ఆయన జీవితం